ప్రభాకర్ గారు చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వారు జిన్నారం జెడ్పీటీసీఏ కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లాలో జిల్లా పరిషత్లో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడగలిగినటువంటి ఒక మంచి నాయకుడు ప్రభాకర్ గారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషం. ముఖ్యంగా గౌరవ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మహిపాల్ రెడ్డి గారిని మేము ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గెలిపించుకుంటాం, మహిపాల్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పి వారు వారితో పాటు వందలాది మంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరినందుకు వారిని మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తా ఉన్నా. నేను గత కొంతకాలంగా ఈ జిల్లా రాజకీయాల్లో ప్రభాకర్ ను గమనిస్తూ ఉన్నా. జిల్లా పరిషత్ సమావేశాల్లో గాని ప్రజా సమస్యల విషయంలో ప్రజలతో మమేకమై పనిచేసే ఒక మంచి నాయకుడు ప్రభాకర్ గారు. అటువంటి నాయకుడు ఈరోజు టీఆర్ఎస్ లో చేరడం చాలా సంతోషం. వారిని అభినందిస్తూ డెఫినెట్ గా ఈరోజు మహిపాల్ రెడ్డి గారి గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది, కానీ ప్రభాకర్ గారి చేరికతో మా మెజార్టీ మరింత పెరుగుతుంది. తప్పకుండా మహిపాల్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజలతో అనునిత్యం మమేకమై అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాల ప్రజలతోని ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నటువంటి మనిషి ఈరోజు మహిపాల్ రెడ్డి గారు. సో ఇలాంటి చేరికలియాల ముఖ్యంగా ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారు, డబ్బులున్న వాడికే టికెట్ ఇస్తున్నారు, కష్టపడ్డ కార్యకర్తలకు ఈరోజు గుర్తింపు లేదు అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రభాకర్ గారు చెప్పారు. నిజంగా కూడా ఇలా ఉద్యమకారులకు పెద్దపీట వేసింది కూడా టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా యూనివర్సిటీ విద్యార్థులను రాజకీయంగా వాడుకున్నారు, రాహుల్ గాంధీ సమావేశాలకు వాడుకునే ప్రయత్నం చేసినారు. అంటే ఓట్ల కోసం మాత్రం వాడుకున్నారు తప్ప ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఒక్క సీటు ఇవ్వలేదు. కానీ అదే టీఆర్ఎస్ పార్టీ అలా ఒక బాల్కా సుమన్ను, ఒక గ్యాదర్ కిషోర్ ను, అనేక మంది ఉద్యమకారులను గుర్తించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. జేఏసీలో భాగంగా ఉన్న డాక్టర్ నర్సయ్య గారిని ఎంపీ చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. జేఏసీలో భాగంగా ప్రొఫెసర్లు పనిచేస్తే ప్రొఫెసర్ సీతారాం గారిని కూడా ఎంపీ చేసిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ పార్టీది. మరో యూనివర్సిటీ విద్యార్థిని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఎర్రోళ్ల శ్రీనివాస్ ను గుర్తించిన ఘనత. రాకేష్ లాంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చాం. అంటే ఇలా ఉద్యమకారులను గుర్తించింది టీఆర్ఎస్ పార్టీ అయితే, డబ్బులున్నోళ్లను రియల్ ఎస్టేట్ వ్యాపారులను టికెట్లు ఇచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. మరి ఇలా ప్రజలు కోరుకున్నది ప్రజలతో మమేకమై ప్రజల మధ్య ఉన్న వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్లే ఈ ప్రజలకు మేలు చేయగలుగుతారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బులున్నాయి బడా బాబులు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజల మధ్య ఉండలేరు. అందుకే ఇలా బాధతోని ప్రభాకర్ గారు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇంకా చాలా మంది కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకొస్తా ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో తప్పక 10కి 10 సీట్లు మేము టీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటాం. ప్రభాకర్ లాంటి వారు నాకు తెలిసి ఇలా వారు ఒక్కరు కాదు, డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మరికొంతమందిని మెదక్ జిల్లాలో ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొస్తారు. వారిని మరొకసారి మనస్ఫూర్తిగా నేను స్వాగతం తెలియజేస్తూ ఇలా పటాన్చెరువులో కూడా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే చాలా లాభం జరిగింది. ఇలా పరిశ్రమలకు పవర్ హాలిడే లేదు, 24 గంటల కరెంట్ ఇచ్చి కార్మికులకు ఓటీ దొరికింది, చేతి నిండా పని దొరికింది, కడుపు నిండా భోజనం దొరికిందంటే అది టీఆర్ఎస్ పార్టీ వల్లనే దొరికింది. కొత్త పరిశ్రమలు వస్తున్నాయంటే టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పారిశ్రామిక విధానం కావచ్చు, మరి పరిశ్రమలకు రాయితీలు కావచ్చు. ఈరోజు కరెంటు బాగియడం వల్లనే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఈ ప్రాంతంలో మెరుగుపడతా ఉన్నాయి. పటాన్చెరువు అభివృద్ది కోసం ఇటు రైతు బజార్లు, గ్రెయిన్ మార్కెట్లు, రోడ్లు, మురికి కాల్వలు, ఫంక్షన్ హాల్లు, బ్రిడ్జెస్, అనేక పెండింగ్ పనులు ఈరోజు పూర్తయినాయి. సింగిల్ లేన్ బ్రిడ్జిలు 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉండేటువంటి బ్రిడ్జిలు కూడా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో డబుల్ లేన్ బ్రిడ్జిలు, 4 లేన్ బ్రిడ్జెస్ కూడా మనం ఈ ప్రాంతంలో శాంక్షన్ చేసుకున్నాం. రాష్ట్రంలో వచ్చేది ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ పటాన్చెరువు ఎమ్మెల్యేగా కూడా మా మహిపాల్ రెడ్డి గారు గెలవడం ద్వారా మరింత అభివృద్ది పటాన్చెరువు నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ ప్రాంతంలో అటు ఐటీ పార్కులు వస్తా ఉన్నాయి, ఫార్మా పార్క్స్ వస్తా ఉన్నాయి, రకరకాల కొత్త ఇండస్ట్రియల్ పార్కులు కూడా ఈ ప్రాంతంలో వస్తున్నాయి. తద్వారా ఈ ప్రాంతం మరింత అభివృద్ది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీని పటాన్చెరువులో ఎవరో ఒడగొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళది వాళ్లే ఒడగొట్టుకుంటారు. ఇవాళ 11 మందికి ఇలా ఎగేసి ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తీసుకోవడం, ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కరి దగ్గర మాటలు ఇచ్చి చివరికి డబ్బులకు ఈరోజు టికెట్లు ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇలా ప్రజలు కూడా అన్ని విషయాలు గమనిస్తున్నారు, వాళ్లు వాళ్లే కలిసి లేనటువంటి వాళ్ళు. ఇలా కూటమి కూడా ఏమైపోయింది, కోదండరామ్ గారికి మోసం చేసేందుకు
ఇన్ని రోజులు కోదండరామ్ గారు ఉంచుకుంటామని 18 టికెట్లు అన్నారు, 20 అన్నారు, 12 అన్నారు, 6 అన్నారు, లాస్ట్ కు 4కో 3కో తెచ్చారు. బీఫామ్లు ఇచ్చేసింది. కూటమిలో కుమ్ములాట్లు ఎక్కువైపోయినాయి. వాళ్ల మధ్యనే సమన్వయం లేదు. వీళ్ళు టికెట్ల కానీ గింత పంచాయతీ ఉంటే ప్రభుత్వంలోకి వస్తే వీళ్ళు పాలించగలుగుతారా? అసలు పరిపాలన వీళ్ళకి సాధ్యమైతా? అంటే కూటమి అనేది కుక్కలు చెప్పిన ఇస్తర్లాగా మారిపోయింది. ఈరోజు ఒకరిపైన ఒకరికి నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా విజయశాంతి గారు ఏమంటున్నారు, నన్ను మీటింగ్ పిలుస్తలేదు సోనియా గాంధీ మీటింగ్ అని భారీ ఇలా మాట్లాడినట్టుగా పేపర్లో టీవీలో స్క్రోలింగ్ చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా అనేకమైనటువంటి గందరగోళమైన పరిస్థితి ఇవాళ కూటమిలో ఉంది. సరే, ఏది ఏమైనా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు, టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ది ఫలాలే మమ్మల్ని గెలిపిస్తాయి. మేము ఉద్యమంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల మధ్య ఉన్నాం, ప్రజల కోసం పనిచేశాం, ప్రజల మనోభావాలు గౌరవించాం. తప్పకుండా తిరిగి ఈ రాష్టంలో 100 సీట్లతోని టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ ప్రజలకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఎక్కడ పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారి సమావేశాలు ఎక్కడ చూసినా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చి అద్భుతంగా ఇవాళ సమావేశాలు, సభలు విజయవంతం అవుతున్నాయి. ప్రజాస్పందన చూస్తా ఉంటే ప్రజలంతా కూడా ఇవాళ కారు కేసీఆర్ దిక్కే ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.